ఫ్యాంటాస్టిక్. థాంక్యూ సార్. నువ్వు పాడింది ఏ రాగం తల్లి? హిందూళం సార్. హిందూళం అంటే సారీగమా అలా. నువ్వు ఎలా అన్నావు? సగమద. మరి ఏది? హిందూళంలో రీ ఉండదు సార్. ఈ పర్టికులర్ సీన్ గురించి చెప్పాలి. నేను జనరల్గా అక్కడ ఎక్కువ ఆర్టిస్టులతో ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళతో మాట్లాడుతూ సరదాగా చేస్తుంటాను. ఇది బ్రహ్మానంద్ గారి క్యారెక్టర్ ఎంత వర్కౌట్ అయిందో మీ అందరికీ తెలుసు కదా, కింగ్లో క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ ఈ పర్టికులర్ సీన్ చేస్తున్నప్పుడు ఒక అమ్మాయి వచ్చి పాడుతుంది. ఆ పాడిన అమ్మాయి రియల్ సింగర్ అమ్మాయి. ఆ అమ్మాయితో నిలాగాని చెప్పినప్పుడు హిందోళం గురించి మాట్లాడేదో అతను మిస్టేక్ ఐడెంటిఫై చేసి తన సుపీరియారిటీని చూపిస్తుంటాడు. నిజానికి ఇట్ డజంట్ నో ఎనీథింగ్ ఎవరు ఆ మ్యూజిక్ డైరెక్టర్కి అనేది అక్కడ విషయం. సో అప్పుడు హిందోళం గురించి మాట్లాడుతున్నప్పుడు ఎలా చేయాలని అంటే అమ్మాయి చెప్పింది హిందోళంలో రీ ఉండదు అనే విషయం నాకు అమ్మాయి ద్వారా తెలిసి నేను అది ఇన్కార్పొరేట్ చేసి రాసి అది చేశాను. అది చేసాం, అది బాగా వర్కౌట్ అయింది. దేవి రీ రికార్డింగ్ చేస్తున్నప్పుడు నన్ను అడిగాడు, భయ్యా మీకు హిందోళంలో రీ ఉండదని మీకు ఎలా తెలుసు అని అడిగాడు. అడిగితే నాకు తెలీదు, అమ్మాయి చెప్పింది అక్కడ సింగర్ అంటే. అది నిజంగా నేను షాక్ అయ్యాను, భయ్యా హిందోళంలో రీ ఉండదని మీకు ఎలా తెలిసింది అంటే. అది నాకు గుర్తొచ్చింది ఇప్పుడు. ఏం చంపక్ సేట్, మందిని పరేషాన్ చేస్తున్నట్టు ఏం కథ? కథలు చెప్పడానికి నేను హరిదాసుని కాదు చంపక్ దాసుని. నేను పరేషాన్ చేయట్లా, ఫైనాన్స్ చేస్తున్నాను. ఏందిరో వాల్యూమ్ పెంచినావు? ఆ పెంచక, నేను చూసి పోసేసుకుంటా అనుకున్నావా? ఇది వ్యాపారం. నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేసేవాడిని. ఎంత పెద్ద సినిమా చేసినా సరే, ఎంత సీరియస్ థీమ్ అయినా సరే దాన్ని ఎంటర్టైనింగ్గా చెప్పాలని. ఫ్రాంక్గా మీరు చూస్తే దూకుడు అనేది చాలా సీరియస్ థీమ్, ఒక ఫాదర్ అండ్ సన్ ఎమోషన్కి సంబంధించిన విషయం సినిమా అది. దాన్ని ఇంత ఎంటర్టైనింగ్గా చెప్పాలి అని అనుకున్నప్పుడు ఈ రియాలిటీ షో ఐడియా. ఈ రియాలిటీ షోలో ఆల్రెడీ యాక్టింగ్ పిచ్ ఉన్న బ్రహ్మానందం గారి క్యారెక్టరు ఇల్లు అద్దెకిచ్చుకుని అందులో వేషాలు వేస్తూ సినిమా షూటింగ్లకు ఇస్తూ చేస్తుంటాడు. ఆయన్ని రియాలిటీ షోలో ఇన్వాల్వ్ చేసి చేయటం, సో ఆయన ఆ పీక్ పర్ఫార్మెన్స్ చేశారు. అసలు మహేష్ బాబు దాన్ని యాక్సెప్ట్ చేయటం, యాక్సెప్ట్ చేసి తాను అంత బిలీవ్ చేసి చేయడం వల్ల ఆ ఎపిసోడ్ అంత బాగా వచ్చింది. ఆ ఎపిసోడ్లోని ప్రత్యేకత ఏంటంటే నేను అది స్క్రిప్ట్ రాయలా, ఏ సీన్ కూడా రాయలేదు. జస్ట్ ప్రతి సీన్కి సంబంధించిన కంటెంట్ నా మైండ్లో ఉంది. అది కంటెంట్ ఆర్టిస్ట్కి ఎక్స్ప్లెయిన్ చేసి టైమింగ్ చెప్పి నువ్వు ఇది చెప్పు అని చెప్పడం వల్ల ఏమైందంటే అది ఎక్కడ ఒక ఫ్రేమింగ్ ఉండదు, చాలా న్యాచురల్గా ఏదో జరుగుతున్నట్టుగా ఉంటుంది. అది ఇన్ని ఇయర్స్ అలా ఉండడానికి రీజన్ ఆ రియల్ న్యాచురాలిటీ అది అలా చేయటం. దానికి నేను థ్యాంక్స్ చెప్పాల్సింది ఆర్టిస్టులకి, ఎందుకంటే నన్ను బిలీవ్ చేసి ఒక సీన్ పేపర్ లేకుండా నేను చెప్పిందల్లా వాళ్ళు ఫాలో చేస్తూ నాకు కావాల్సినట్టు ఆ టైమింగ్ ఇచ్చిన యాక్టర్స్ లైక్ రవితేజ కానీ, బ్రహ్మానందం గారు కానీ, ఏవిఎస్ గారు కానీ, శ్రీనివాసరెడ్డి, చిత్రం సీను, రామచందర్, స్నేహ, వాళ్ళందరూ చాలా బాగా బ్రిలియంట్గా ఫాలో చేసి చేశారు. అలాంటి ట్రైన్ ఎపిసోడ్ ఆఫ్టర్ లాంగ్ 20 ఇయర్స్ తర్వాత, ఆఫ్టర్ లాంగ్ టైం 20 ఇయర్స్ తర్వాత మళ్ళీ నేను విశ్వంలో రిపీట్ చేయటం అంటే చాలా ఆలోచించాను. ఎందుకనంటే కథ డిమాండ్ మేరకు ఇందులో ట్రైన్ ఎపిసోడ్ కంపల్సరీ కావాలి. కానీ నేను ట్రైన్ ఎపిసోడ్ చేస్తున్నానని అంటే ఖచ్చితంగా వెంకితో కంపేర్ చేస్తారు. వెంకి అనేది డిఫరెంటు, విశ్వం ట్రైన్ ఎపిసోడ్ డిఫరెంటు. ఏంటంటే వెంకి అనేది కొంతమంది కుర్రాళ్ళు ట్రైన్లో ట్రావెల్ అవుతుంటారు, అక్కడ అమ్మ పరిచయం అవుతుంది, అలా ఫ్రీ ఫ్లోలో వెళుతూ ఉంటుంది. ఇక్కడ ఈ ట్రైన్ ఎపిసోడ్కి ఉన్న వ్యత్యాసం ఏంటంటే ఇందులో అండర్ కరెంట్ ఒక డేంజర్ ఉంటుంది ఇందులో, బట్ నా నుంచి ఖచ్చితంగా హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తారు. అంటే వెంకి ఎపిసోడ్తో కంపేర్ చేస్తారు. లక్కీలీ అంత ఫన్ అంటే ఇది కూడా చాలా చాలా హిలేరియస్గా ఉంటుంది విశ్వంలో ట్రైన్ ఎపిసోడ్ కూడా. అంటే యాక్టర్స్ లైక్ గోపీచంద్ కానీ, వెన్నెల కిషోర్ కానీ, లేకపోతే చాలామంది యాక్టర్స్, నరేష్ గారు కానీ, ప్రగతి గారు కానీ, విటి గణేష్ కానీ, లేకపోతే అజయ్ ఘోష్ కానీ, లేకపోతే శక్లక్ శంకర్ కానీ, గిరి శక్లక్ శంకర్ సారీ చమక్ చంద్ర, వీళ్ళందరూ కూడా చాలా చాలా బాగా చేశారు. ఇది ఒక డిఫరెంట్ ఎపిసోడ్ ఫ్రమ్ వెంకీ, బట్ ఇది కూడా టోటల్ హిలేరియస్గా ఉంటుంది, పీక్స్లో ఉంటుంది. ఆ ఎపిసోడ్ని ఎంజాయ్ చేసినట్టే ఆఫ్టర్ లాంగ్ టైం ఈ విశ్వం అనే సినిమాలో ట్రైన్ ఎపిసోడ్ని కూడా ప్రేక్షకులు విపరీతంగా ఎంజాయ్ చేస్తారని నా స్ట్రాంగ్ బిలీఫ్. అంత బాధ్యతగా కష్టపడి కూడా చేసాం. చాలా ట్రికీ ఎపిసోడ్ ఇది, మీరందరూ ఎంజాయ్ చేస్తారన్న కాన్ఫిడెన్స్ నాకు ఉంది.